సమంత ఇప్పుడు ఎమోషనల్గా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది. నాగచైతన్యంతో విడాకుల ప్రకటన అనంతరం ఆమె తీవ్ర స్థాయిలో మనోవేదన అనుభవిస్తుంది. నిజానికి సమంత నాగచైతన్య అసలు ప్లాన్ వేరే ఉందట. శాకుంతలం సినిమా షూటింగ్ తర్వాత వాళ్ళు మరో ప్లాన్ చేసుకున్నారట. ఆ విషయాన్ని శాకుంతలం సినిమా నిర్మాత నీలిమా గుణ వెల్లడించారు. శాకుంతలం సినిమా కోసం గుణశేఖర్ సమంతని సంప్రదించినప్పుడు తాను సినిమాలు చేయడం లేదని, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపిందని, అప్పటికే సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకుందని తెలిపింది. కానీ శాకుంతలం కథ నచ్చి ఓకే చెప్పిందని, కాకపోతే షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని కండిషన్ పెట్టిందని, ఆ కండిషన్ ప్రకారమే సినిమా షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది నీలిమా గుణ. శాకుంతలం తర్వాత గ్యాప్ తీసుకొని ప్రెగ్నెంట్ ప్లాన్కి రెడీ అయ్యారని, అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగస్ట్ నెలలో ఏం జరిగిందనేది సస్పెన్స్గా మారిందని, ఆ టైంలో వారి మధ్య జరిగిన విషయాలే విడాకులకు కారణమని తెలిపింది. సమంత నెక్స్ట్ ప్లాన్ పిల్లలే అని, కానీ ఉన్నట్టుండి విడాకులు ప్రకటించడం ఇప్పుడు తనని సైతం షాక్కి గురి చేస్తుందని చెప్పింది. ఆగస్టు సెప్టెంబర్లో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పింది.